సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వాక్య వృత్తి ఈజ్ ఎ ట్రీటైజ్ ఆర్ కాల్డ్ ప్రకరణ గ్రంథ రిటన్ బై ఆదిశంకరాచార్య. దిస్ వాక్య వృత్తి కన్సిస్టింగ్ ఆఫ్ 53 వర్సెస్ ఇన్ దట్ టైటిల్ వాక్య వృత్తి దెర్ ఆర్ టూ వర్డ్స్ వాక్య అండ్ వృత్తి. వాట్ ఈజ్ వాక్యం, వాట్ ఈజ్ వృత్తి, ద మీనింగ్ ఫస్ట్ విల్ సి. ద వాక్యం ఇస్ కాల్డ్ ద వర్డ్. ద వర్డ్ వాక్యం ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ మీన్స్ మహావాక్యం. మహావాక్యం ఇట్ ఈస్ ఎ టెక్నికల్ టర్మ్ వర్డ్ యూజ్డ్ ఇన్ వేదాంత శాస్త్ర. టెక్నికల్ టర్మ్ మీన్స్ పారిభాషిక పదం, జార్గాన్. వి కాల్ ఇట్ యాజ్ జార్గాన్, మెడికల్ జార్గాన్, కంప్యూటర్ జార్గాన్. They have their own terms. Similarly, here Mahavakyam is a technical term in Vedanta Shastra. If you take literal meaning, great sentence. Maha means great. Vakya means a sentence. A great sentence. What do you mean by Mahavakya? In Vedanta Shastra it says, the central teaching of Vedanta, that which reveals the central teaching. Mahavakya is a statement that which reveals the central teaching of Vedanta, is called Mahavakyam. Mahavakya is that which reveals the central teaching of that Vedanta. You can call it as a statement. Central teaching means tatparyam. Central teaching is called as tatparyam. What is the tatparyam? The tatparyam is given through this Mahavakya. Therefore, Tatparya Nirnaya Vakyam Mahavakyam. That which decide that Tatparya, this is the content of Vedanta, is called Mahavakyam. In English also, there is an expression, they call it as bottom line. Bottom line means, they talk so much, finally we'll ask, what do you want to say, finally? That is called bottom line. For example, these politicians, when the candidate want to contest, he'll come for campaign, canvassing, and he's go on talking hours together, minimum 1 hour. 2 hours they will talk. After talking everything, what is the purpose? Put me vote na. All of you give your votes to me. The content, bottom line. Whatever he speak, so many hours, what we receive is, we have to put our vote to him. That's what he want to say. That is called bottom line.
సిమిలర్లీ ఆల్ వేదాంత ఉపనిషత్స్, వాట్ ఈస్ ద బాటమ్ లైన్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్? వాట్ దే వాంట్ టు కమ్యూనికేట్, వాట్ దే వాంట్ టు కన్వే? దే వాంట్ టు కన్వే ఇస్ మహావాక్యం. సో దేర్ ఫోర్ దీస్ ఆల్ ఉపనిషత్స్, దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఉపనిషత్స్, బట్ 200 ఉపనిషత్స్ ఆర్ అవైలబుల్. ఇన్ దోస్ 200 ఉపనిషత్ 108 ఆర్ ప్రిన్సిపల్ ఉపనిషత్స్. అమాంగ్ దట్ 108 అగైన్ 10 ఉపనిషత్స్ ఆర్ అవైలబుల్ విత్ కమెంటరీ. ఆల్ దీస్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఉపనిషత్స్, ద బాటమ్ లైన్ ఈస్ మహావాక్యం. ద స్టేట్మెంట్ విచ్ రివీల్స్ ద తాత్పర్య, ద కంటెంట్ ఆఫ్ ఉపనిషత్ ఈస్ కాల్డ్ మహావాక్యం. దెన్ వాట్ డూ యూ మీన్ బై రియల్ మీనింగ్ ఆఫ్ దిస్ మహావాక్యం? వాట్ ఇట్ వాంట్ టు కన్వే? మహావాక్యం దట్ విచ్ కన్వేస్ ద జీవాత్మ పరమాత్మ ఐక్యం. మహావాక్య ఈజ్ దట్ విచ్ రివీల్స్ ద ఐడెంటిటీ బిట్వీన్ జీవాత్మ అండ్ పరమాత్మ. ఐడెంటిటీ మీన్స్ ఐక్యం, జీవాత్మ మీన్స్ ఇండివిజువల్ సోల్, పరమాత్మ మీన్స్ టోటల్ సోల్ అని చెల్లం పరమాత్మ. సో జీవాత్మ అండ్ పరమాత్మ ఆర్ ఐడెంటికల్. హూ ఈజ్ ద జీవాత్మ? ఐది జీవాత్మ ఇండివిజువల్ లెవెల్, ఐది జీవాత్మ. హూ ఈజ్ ద ఇండివిజువల్? వ్యష్టీన మైక్రో జీవా. దిస్ వ్యష్టి జీవ, ఇన్ సాంస్క్రిట్ వి కాల్ ఇట్ యాజ్ త్వం. గురు సేస్ త్వం, యూ. సో దట్ త్వం అండ్ తత్ దట్ పరమాత్మ, అసి మీన్స్ ఐక్యం, అభేదం, వన్ అండ్ ద సేమ్, నో డిఫరెన్స్ అని అర్థం. సో మహావాక్య ఈజ్ దట్ విచ్ కన్వే ద ఐడెంటిటీ బిట్వీన్ జీవాత్మ మీ అండ్ ద పరమాత్మ ద ఈశ్వర, ఆర్ వన్ అండ్ ద సేమ్. యాజ్ ఎ సాంపిల్ ఫ్రమ్ ఈచ్ వేద, ఈవెన్ దో వేదాస్ హ్యావ్ గాట్ నంబర్ ఆఫ్ మహావాక్యంస్, ఫర్ సాంపిల్ వీ కెన్ టేక్ వన్ వన్ మహావాక్యం ఫ్రమ్ వన్ వన్ ఉపనిషత్. ఫస్ట్ ఋగ్వేద వి విల్ టేక్. వాట్ ఈస్ ద హైలైటెడ్ మహావాక్య ఇన్ ఋగ్వేద? ఇట్స్ కాల్డ్ ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ విచ్ అక్కర్స్ ఇన్ ఐతరేయోపనిషత్. ఐతరేయోపనిషత్ because this aitareya upanishad belong to rigveda. Since this mahavakya prajnanam brahma occurs in aitareya upanishad, this mahavakya belongs to rigveda. What is the second veda? Yajurveda. Yajurveda upanishad is brihadaranyaka upanishad. Brihadaranyaka upanishad, the mahavakya is aham brahma asmi. Mahavakya aham brahma asmi, very very popular, highlighted, significant mahavakyams. And the third veda is called samaveda. Samaveda ఉపనిషత్ ఈజ్ ఛాందోగ్య ఉపనిషత్. రీసెంట్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ దట్ 6th చాప్టర్ సద్విద్య వన్ మహావాక్య తత్ త్వం అసి. తత్వమసి
మహావాక్యం. అండ్ ద ఫోర్త్ అథర్వణ వేద ఉపనిషత్ ఈస్ మాండూక్యోపనిషత్. దట్ ఆల్సో వీ హ్యావ్ కంప్లీటెడ్ లాంగ్ ఎగో. మాండూక్యోపనిషత్, ఇన్ దట్ అయమాత్మా బ్రహ్మ మహావాక్య అక్కర్స్. అయమాత్మా బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ. దీస్ ఆర్ ద ఫోర్ తాత్పర్య వాక్యాన్ని. తాత్పర్య వాక్యాన్ని ఆర్ మహావాక్యాన్ని. ఫోర్ జీవాత్మ పరమాత్మ ఐక్య వాక్యాన్ని ఆర్ ఫోర్ బాటమ్ లైన్స్ వీ కెన్ టేక్. నౌ దిస్ టెక్స్ట్ వాక్య వృత్తి టేక్ హుచ్ మహావాక్యం. ది సామవేద ఉపనిషత్ ఛాందోగ్యోపనిషత్ తత్వమసి ఈస్ గోయింగ్ టు బి ద సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ దిస్ వాక్యవృత్తి. సో దోస్ హు హావ్ ఆల్రెడీ అటెండెడ్ ఛాందోగ్యోపనిషత్ సద్విద్య, ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో. తత్వమసి విచార ఆర్ ఎంక్వైరీ, ఎనాలిసిస్. ఎనాలిసిస్ ఆర్ ఎంక్వైరీ ఇస్ కాల్డ్ విచార. సో వాక్యవృత్తి ఈస్ గోయింగ్ టు డూ ఎనాలిసిస్ ఆన్ తత్వమసి మహావాక్య. వాక్యవృత్తి ఈస్ గోయింగ్ టు డీల్ విత్ దట్ మహావాక్య ఆర్ ఎంక్వైరీ ఇన్ టు దట్ మహావాక్య విచ్ ఇస్ కాల్డ్ తత్వమసి మహావాక్యం. This is about Vakyam. And the heading, title, Vakya Vritti, la, Vakya is over. Now what is left out? Vritti is left out. What do you mean by Vritti? Vritti means it has got three meanings. There are so many meanings. We can see the three meanings very popularly known. Vritti means profession. Profession. ఫస్ట్ మీనింగ్ డాక్టర్ ప్రొఫెషన్, లాయర్ ప్రొఫెషన్, డాక్టర్ వృత్తి, లాయర్ వృత్తి, ఈవెన్ బెగ్గర్స్ ఆల్సో ఉంచే వృత్తి. ఉంచే వృత్తి మీన్స్ త్యాగరాజే వాజ్ డూయింగ్ దట్ వృత్తి. ఉంచే వృత్తి, ఎవ్రీడే దే గో టు దే హౌస్, సంబడీస్ హౌస్ దే ఆస్క్ ఫర్ భిక్ష. ఉంచే వృత్తి, వీఆర్ ఆల్సో డూయింగ్ దట్ ఓన్లీ. వీరి సన్యాసీస్ ఉంచే వృత్తి. వీఆర్ నాట్ గోయింగ్ టు హోమ్ టు హోమ్, దే ఆర్ ఓన్లీ కమింగ్ అండ్ గివింగ్. ఉంచే వృత్తి ప్రొఫెషన్. సెకండ్ మీనింగ్ ఆఫ్ వృత్తి ఈస్ ఎనీ థాట్ అక్కర్ ఇన్ ద మైండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ వృత్తి. ఎనీ థాట్ దట్ విచ్ అక్కర్స్ ఇన్ ద మైండ్ ఈజ్ కాల్డ్ వృత్తి. ద థర్డ్ మీనింగ్ ఆఫ్ వృత్తి is a brief analysis is called vritti. When that vritti is elaborated, that brief analysis elaborated, it is called commentary, bhashyam. That brief analysis or inquiry, if they elaborate, that is called commentary, bhashyam. So, Viveka Chudamani, nearly 500 verses, so, and Panchadasi, one Mahavakya comes, 290 verses. But this Vakya Vritti, 53 verses. That means you can imagine a Mahavakya can be elaborately magnified in hundreds of verses. Same Mahavakya can be concised briefly in few verses.
ఇట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఆచార్యాస్. హౌ వన్ వన్ ఆచార్య కెన్ రైట్ విదిన్ షార్ట్ ఫ్యూ వర్సెస్, హౌ వన్ ఆచార్య కెన్ రైట్ ఎలాబరేట్ హండ్రెడ్స్ ఆఫ్ వర్సెస్, ఇట్ ఈస్ పాసిబుల్. దే కెన్ కమెంట్ అపాన్, దే కెన్ బ్రీఫ్ అప్ ఆల్సో. సో సిన్స్ ఇట్ ఈస్ ఎ వృత్తి హియర్, ఇట్ ఈస్ ఎ బ్రీఫ్ కమెంటరీ, బ్రీఫ్ అనాలిసిస్. నౌ వాక్య వృత్తి, దిస్ ఈజ్ మహావాక్యస్య లఘు వ్యాఖ్యానం. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మహావాక్యస్య లఘు మీన్స్ స్మాల్ బ్రీఫ్ కమెంటరీ. లఘు వ్యాఖ్యానం ఇస్ కాల్డ్ వాక్య వృత్తి. వాక్యస్య మీన్స్ మహావాక్యస్య, వాక్యస్య మీన్స్ మహావాక్యస్య లఘు వ్యాఖ్యానం వాక్య వృత్తి. సో శంకరాచార్య గివ్స్ ద మీనింగ్ ఆఫ్ తత్ పరమాత్మ త్వం ది స్టూడెంట్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్. శంకరాచార్య ఈజ్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్. శంకరాచార్య సేస్ ఇన్ దట్ మహావాక్య తత్ పరమాత్మ యు ఆర్, హీ ఈస్ గోయింగ్ టు సే దట్ పరమాత్మ యు ఆర్. సో దిస్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ గ్రేట్ ఈక్వేషన్. మహావాక్య కెన్ బి కాల్డ్ యాజ్ గ్రేట్ ఈక్వేషన్. What is maha, what is vakya vritti I have given. Now what is mahavakya, great equation? Equation is that jivatma paramatma are equated. Why it is called equation? Jivatma and paramatma are equated, therefore it is called equation. Equation na equal an artham. ఈక్వల్లా ఏది కమ్యూనికేట్ పండుగదో అది ఈక్వేషన్. ఇప్పుడు స్కూల్ కాలేజీలో పడిచటం ఈక్వేషన్ అని, ఈక్వల్ పండుగ ఈక్వేషన్. దిస్ మహావాక్య ఈజ్ గివింగ్ దట్ ఐడెంటిటీ సేమ్నెస్, దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఈక్వేషన్. వాట్ డూ మీన్ బై ఈక్వేషన్? Equation is that it requires a condition. To present an equation, it requires a condition. Before going to that condition, I will give you, there are two things, there must be two things. So once you want to equate, how many should be there? Minimum two. అప్పుడు దాన్ని ఈక్వేషన్ పండ ముడియం, ఈక్వేట్ పండ ముడియం. ఇఫ్ టూ థింగ్స్ ఆర్ ఎవిడెంట్లీ సేమ్, ఈక్వనేషన్ ఈజ్ నాట్ నెసెసరీ. యూ కెనాట్ ఈక్వలైజ్, నాట్ నెసెసరీ, బికాస్ బోత్ ఆర్ సేమ్. 8+8 ఈజ్ ఈక్వల్ టు 8 ఈజ్, ఇట్ ఇస్ నాట్ ఈక్వేషన్. వై 8 ఈజ్ ఈక్వల్ టు 8 ఈజ్ సేమ్, ఎవిడెంట్, క్లియర్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. 8 is equal to 8, there is no necessity of equation. And the second point, this is the very important point we have to note, why equation is required na? 4+4 is equal to 8, this is not equation. Why? It is evidently clear, 4+4 is equal to 8. What is the necessity of equation? No necessity. If two things are evidently different, also equation is not required. Second point. If two things are evidently same, equation is not required. 4+4 is equal to 8. Equation, the equation illa. When two things are
ఎవిడెంట్లీ అన్ఈక్వల్, నాట్ సేమ్. దట్ టైమ్ ఆల్సో దిస్ ఈక్వేషన్ డజంట్ వర్క్. దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్, 5 is equal to 6 or 9 is equal to 10, both are unequal, both are not identical. Is equal to means what? That is wrong. It is unequal, evidently unequal. Therefore there is no necessity of equation there. 5 is equal to 6 or 9 is equal to 10, evidently wrong. You need not require any equation there. But then where the equation required, na, when two things are essentially same, but evident is different, their appearance is different. They are different, their difference is evident, but their essential nature is same, hidden. Evident difference, but essentially they are same. Essentially, really speaking, they are same, but paakradhukku sameness theriyadhu. Appoda equation venum. This is a subtle point. Koncham evidently not equal, essentially equal. அப்போதான் ஈக்குவேஷன் தேவை. அதுக்கு ஒரு உதாரணம் என்னென்ன, வி கேன் டேக் ஒன் எக்ஸாம்பிள். 4 + 2 = 9 - 3. 4 + 2 = பார்த்தல, எவிடென்ட் தெரியல, அன்இக்குவலா இருக்க. பட் கொஞ்சம் யோசிச்சானா அங்கே எசென்ஷியலி ஒரு ஆன்சர் இருக்கு. 4 + 2 = 9 - 3. 4 + 2 = 6. 4 + 2 = 6 ని சொல்லாமலே என்ன சொன்னா, 9 - 3. 9 - 3 = பட் அதுல 6 நம்பர் இருக்கா? 4 + 2 லோ 9 - 3 ல 6 நம்பரே இல்லை. Not evident. 6 is not evident. But essentially, 4 + 2 and 9 - 3 are same. இப்படி இருக்கும்போது மகா வாக்கியம் will work. Equation will work. புரியுறதோ? Simple. 4 + 2 = 9 - 3. ஆன்சர் கிடையாது அதுல. யூ ஹாவ் டு இம்ப்ளை, யூனோ, திஸ் இஸ் கால்ட் இம்ப்ளிகேஷன். லட்சியார்த்தத்துக்கு போகணும். ஸோ யூ டஸ் த ஜாப் இன் யுவர் மைண்ட். யூ ஹவ் நாட் ரிட்டன் தேர் இமீடியட்லி, யூ ஹவ் டன் த ஜாப் இன் யுவர் மைண்ட். எசென்ஷியலி போத் ஆர் சேம். 4 + 2 என்று சொன்னாலும் ஒன்று தான், 9 - 3 என்று சொன்னாலும் ஒன்று தான். When that 6 is not evident, I need this equation. Similarly, now come to Darshtanta. This is Drishtanta. Example. Darshtanta is Jeevatma and Paramatma are superficially not identical. జీవాత్మా మీన్స్ ది స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, లిమిటెడ్ జీవాత్మ. హూ ఈజ్ క్రియేటెడ్, హూ ఈజ్ పవర్లెస్, నో పవర్ ఎట్ ఆల్. అండ్ హూ ఈజ్ ద వర్షిప్పర్, ఆల్వేస్ వర్షిప్పింగ్ ద లార్డ్, నో పరమాత్మ. అండ్ హూ ఈజ్ ద దాస, సర్వెంట్ ఆఫ్ దట్ లార్డ్. This Jeevatma, this person who is has got birth, death, vyadhi, all these things, very alpecient, how can be is equal to that Ishvara, the Paramatma, who is omniscient, omnipotent, Swami,
ఈజ్ ద క్రియేటర్. ఈవెన్ నాన్ ఓన్లీ క్రీచర్, అవన్ క్రియేటర్, ఐఎమ్ ఎ క్రీచర్. సో దేర్ ఫోర్ ద క్రియేటర్ భగవాన్ ఈజ్ ఆమ్నిషియంట్, ఆమ్నిపొటెంట్, సర్వజ్ఞ, ద నోవర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ ఐ డు నాట్ నో ఎవ్రీథింగ్. హౌ క్యాన్ ఐ ది జీవాత్మ ఈజ్ ఐడెంటికల్ విత్ దట్ ఈశ్వర పరమాత్మ హూ ఈజ్ టోటల్. హీ నోస్ హౌ టు క్రియేట్ ఎవ్రీథింగ్, బట్ ఐ డూ నాట్ నో ఎనీథింగ్. ఈవెన్ హౌ ఐఎమ్ క్రియేటెడ్ ఆల్సో ఐ డూ నాట్ నో. సో సూపర్ఫిషియలీ డిఫరెన్స్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈవెన్ ఇఫ్ యూ టాక్ దిస్ జీవాత్మ అండ్ పరమాత్మ, ఈశ్వర అండ్ యు ఆర్ వన్ అండ్ ద సేమ్ చూడన్నా, అపరాధం అపరాధం, కన్ను దొట్టుకొని చూడువా. ఇఫ్ యూ గో అండ్ టాక్ అట్ అవుట్ సైడ్ పీపుల్, దే సే ఈవెన్ ఇట్ ఇస్ ఎ సాక్రిలేజ్. ఇట్స్ ఎ సాక్రిలేజ్, యు ఆర్ టాకింగ్ రవిష్, అపరాధం. యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్. వై దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్. Where is Ishwara? Where you are? Superficially different. That evidence is what? Total difference. But whereas you see the essential nature, not visible, essential nature is not visible, not evident, but you have to grasp, you have to extract, you have to extract, you have to grasp. Then only you can arrive at that identity. Then only you can arrive at that identity equation. You can arrive at that equation when you go to implied meaning or lakshyartha. So what Vedanta want to say is, these differences are superficial, not real. What we are seeing the differences, swamitvam, dasatvam, I am a servant, Bhagavan is master, it is superficial, not real, not fact. Swami, Bhagavan is omnipotent, omniscient, sarvajnaha, sarvavit, I am alpiscient, I do not know anything. This difference is also superficial, not real. ఈవెన్ ఉపాధి లెవెల్ ఆల్సో, బాడీ లెవెల్ ఆల్సో, మాయా ఉపాధి భగవాన్. దిస్ బాడీ ఈజ్ ఇగ్నరెన్స్, అవిద్యా ఉపాధి, మీడియం, బాండ్ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్. దిస్ ఈజ్ ఆల్సో సూపర్ఫిషియల్ డిఫరెన్స్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ రియల్. ఎవ్రీ డిఫరెన్స్ వి హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ సూపర్ఫిషియల్. సూపర్ఫిషియల్ అని అర్థం, కన్నుకు తెలియం ఆనాలు ఉన్మై ఇల్లై, అద సూపర్ఫిషియల్. కన్నుకు తెలియం ఆనాలు ఉన్మై ఇల్లై, ఎక్స్పీరియన్షియల్లీ రియల్ బట్ ఫ్యాక్చువల్లీ అన్ రియల్. ఇది పురించుకును, కన్నుకు తెలియాదది పురించుకును. డిఫరెన్సెస్ ఆర్ ఆల్ అపియరింగ్ ఎవిడెంట్లీ, బట్ ద ఐడెంటిటీ ఈజ్ నాట్ విజిబుల్. యు హ్యావ్ టు గ్రాస్ప్. For that you have to listen carefully, you have to go along with the words of the teacher. What teacher want to communicate? What Shastra want to communicate? What is the implied meaning? Implied meaning, adhiki poyinne irukkanum. I should not carry away by the words. And the words pinnadi edho iruke, adukkaga nama appadiye you have to focus your mind. If you listen such a way, అత్ర ఏవ బ్రహ్మ సమశ్నుతే, హియర్ నౌ ఇట్ సెల్ఫ్ యూ కెన్ అటైన్ సెల్ఫ్ నాలెడ్జ్. ఇఫ్ యు హ్యావ్ దట్ సెట్ ఆఫ్ మైండ్, దట్ మైండ్ సెట్, ద మైండ్ సెట్ పండికను ఫస్ట్. ఎలా రేడియోలు ఎలా సెట్ పండినకు అప్పుడు దానే పాట వరం ట్యూన్. సో టు ఎంటర్ ద మహావాక్య అహం బ్రహ్మాస్మి మ్యూజిక్ విల్ కమ్ వెన్ అన్న, వెన్ యువర్ మైండ్ సెట్స్ properly for listening. When your mind sets
ఎగ్జాక్ట్లీ వాట్ ద టీచర్ వాంట్స్, దెన్ దట్ ట్యూన్ ఆటోమేటికలీ రైజ్. వాట్ ట్యూన్? తత్వం అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఇట్స్ కాల్డ్ మైండ్ సెట్. ఆర్ యు రెడీ అన్న మైండ్ సెట్? రెడీ అరికన సెట్ సెట్ బాక్ஸ் அது இருக்கும். இது ஒரு மைண்ட், ஒரு பாக்ஸ். ப்ராப்பரா செட் பண்ணிக்கோங்க. ஹவு டு செட்? ரெகுலரா கமிங் டு த கிளாஸ் இஸ் செட்டிங். ரெகுலர்லி கன்சிஸ்டன்ட்லி கமிங் டு த கிளாஸ் இஸ் கால்டு செட்டிங் ஆஃப் த மைண்ட், மைண்ட் செட். நவ் திஸ் ஜீவத்வம் அண்ட் பரமத்வம், ஜீவ ஆத்மா அண்ட் பரம ஆத்மா. This jivatvam, jivahood, parama, the supreme hood, these two are going to be knocked off. These two are going to be, these two attributes, two adjectives. Jivatvam means finitude. Paramatvam is infinitude. That parama means that adjective at the body level. Paramatvam means that supreme hood. Paramatvam, both are going to be knocked off. And the jiva atma lo jiva you take out. Parama atma lo the parama you take out. What remain? Atma remain. So atma is equal to atma? One and the same. As long as you hold on to jiva and parama, they cannot be identical. How to remove jiva? Book lo jiva atma parama atma, you strike off jiva and you strike off parama. Poiduma? If you strike off in the book with a pen, you cannot knock off the jivatvam and paramatvam. How can you knock off? Intellectually grasp, understand, that is called knocking off. Intellectually falsifying the jivahood and supremehood, intellectually you falsify. You take out the reality in them. There is no reality. It is a long process. This is called self-knowledge. It's a long process, not casual study or not casual listening. It is a long, intense, serious study. Then only the student can claim Aham Brahma Asmi. You have to put effort. Now, the first verse we are going to enter, first two verses are in the form of Mangala, Mangalacharanam. Mangalacharanam. Prayer verses. First verse, prayer verse is Namaskara to the Lord, Ishvara. Second verse, prayers offered to Guru. Guru Namaskara, second verse. First verse is Ishvara Namaskara. Second verse is Guru Namaskara. Why one has to do this Namaskara? To remove obstacles. To remove obstacles, one has to do this Namaskara. The prayer one has to do. Since Shankaracharya is writing project, no? Vakya Vritti is writing. It is a project for him. To complete this project of writing the Vakya Vritti, he does a prayer, Mangalacharanam. The writer has to do or write a prayer verse. He has to offer a prayer to the Lord for the completion of this work without any obstacle. Pratibandha
నివర్త్యర్థం, నివృత్త్యర్థం మంగళాచరణం. అండ్ ద టీచర్, ఇఫ్ శంకరాచార్య రైట్స్ వై వీ హ్యావ్ టు చాంట్ దట్ ప్రేయర్ వర్స్, లెట్ శంకరాచార్య రైట్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. దట్ వర్క్ ఈజ్ ఓవర్. వీఆర్ స్టడీంగ్ సెకండ్ వర్స్ ఆన్వర్డ్స్ వీ కెన్ స్టడీ నో, బట్ వై టీచర్ హ్యాస్ టు స్టార్ట్ విత్ మంగళాచరణం? ద టీచర్ ఆల్సో వాంట్ టు ఆఫర్ ప్రేయర్స్ ఫర్ టీచింగ్ ప్రాజెక్ట్, నో, ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ టీచింగ్ ప్రాజెక్ట్ ద టీచర్ ఆల్సో హ్యాస్ టు చాంట్ ద ప్రేయర్. సో లెట్ ద టీచర్ చాంట్ మెంటల్లీ. వై షీ హ్యాస్ టు మేక్ ద స్టూడెంట్స్ టు చాంట్? స్టూడెంట్స్ ఆల్సో హ్యాస్ టు చాంట్ ఫర్ లెర్నింగ్, ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ లెర్నింగ్. Without any obstacles, I have to come to class. Not only coming, after coming also, I have to understand. I have to grasp exactly what it is conveying. Vandadukapra, after sitting in this class, my mind is going somewhere now. That means, edo obstacle coming in artha. I'll miss that. Therefore, the author has to write the Mangalacharanam, the teacher has to chant the Mangalacharanam, the student also has to chant Mangalacharanam. Student chanting for learning sake, teacher chanting for teaching sake, author chanting for the completion of the text. This is called parampara. What we are talking, we are going to talk that Ishwara and myself are one and the same, but what we are doing? Prayer to that Ishwara. Up to now what I said, that Ishwara is false, his attributes are false, we are telling. And what we are doing now? Namaskara. Idenna akramam inga ninga solradhukku pandradhukku oru no samyame illiyana. For that Shankaracharya writes in his one of his commentaries, in his aparoksha anubhuti, that is also was a Shankaracharya's verse, work only. Upon that, Anandagiri writes commentary. Anandagiri writes commentary. That Anandagiri writes, why the author has to invoke the Lord, na, Ishwara, why one author has to invoke, even though he knows that he and Paramatma are one and the same, why author has to write the prayer verse at all? He writes beautifully there in his introduction, Anandagiri, one commentator. He wrote lot of commentaries upon Shankaracharya's works. Most of the Upanishads he has written, commentary, and many Prakrana Granthas also he has written. He says, Ishwara is omniscient, omnipotent. He has got tremendous power. Since he is almighty, since he is sarvajnaha, sarvavid, since he is a creator, I am invoking him as a limited jiva. While I am writing, Atma is writing book or jiva? Jiva only, this body only writing. This body, sthula sukshma shariram only put together, writing the book. From the sthula sukshma sharira point, he is alpajnaha, limited. No power he is having. He do not know what is a creation, how to create anything, he do not know. From all these standpoints, he is limited. From the Upadhi standpoint, body-mind complex standpoint, am I limited or unlimited? If I am in Kesari High School, I am not in my house. If I am in my house, I am not in Kesari High School. When I am writing, another big problem. When I am writing, I am not able to listen. When I am listening, I am not able to write. Enna periya nama greatness? Swamini, when I am writing, I miss some words. Puriyadhu nama greatness evada? Whereas Bhagavan is Aishwaryancha Samagrancha Yashasya Shriyaha.
ఆల్ పవర్ఫుల్ మైటీ లార్డ్ క్రియేటర్ నోస్ ఎవ్రీథింగ్. హీ కెన్ బి హియర్, హీ కెన్ బి దేర్, ఎనీవేర్ హీ కెన్. ఈశ్వర ఎట్ టోటల్ లెవెల్ హీఈస్ పవర్ఫుల్. దేర్ ఫోర్ ఐ వర్షిప్, దేర్ ఫోర్ ఐ సీక్ ద లార్డ్స్ గ్రేస్. ఫ్రమ్ ద బాడీ స్టాండ్ పాయింట్ ఐ ఆమ్ అల్పజ్ఞ, హీఈస్ సర్వజ్ఞ. మాయా ఉపాధి సర్వజ్ఞ, ఆల్ నోవర్. I am what? All knower. Our all knower, I am all knower. All knower is the sandeham. Therefore, I invoke this prayer. Many people have got this doubt. Even when author knows he is Paramatma, himself he is, and there is no difference. Mahavakyam pathi sollum bodhu in the prayers ella edukkenna, ఇది సగుణం, అది నిర్గుణం. సగుణ దృష్ట్యా దెర్ ఈజ్ అ భేద. యాజ్ లాంగ్ యాజ్ అ భేద ఈజ్ దేర్, యాజ్ ఎ రైటర్ ఐఎమ్ లిమిటెడ్ పర్సన్. దేర్ ఫోర్ ఐ హ్యావ్ టు ఇన్వోక్ ద లార్డ్ హూ ఈజ్ అన్లిమిటెడ్, హూ ఈజ్ అన్లిమిటెడ్. ఫ్రమ్ బాడీ యాంగిల్ మాయ దృష్ట్యా వీఆర్ నాట్ ఈక్వల్. I am limited, he is unlimited. But for Atma Drishtya, both of us are one another. This is the asal vishayam. Nariya perku idu puriyamale Vedantame romba kolappama irukku nariya perku. What Vedanta talking in? The Saguna and the Nirguna, you have to see at their own place. Clear? When you are listening, you are a limited Jeeva Atma. When you are listening, when you are writing, 1 hour class, all the points are, you are able to register? Hey, Kadinga Swamini, it is too difficult to answer it, no? So I am a limited person while listening. But with this limitation itself, you are going to own up that unlimited consciousness I am. You are going to own up that unlimited, infinite Atma Swarupa I am with what? With this finite mind. With this unlimited, finite mind, body, complex, I am going to understand the infinite, limitless, Parabrahman, Ahamasmi Jnanam. Therefore, use this body, claim that Aham Brahmasmi, drop this body. Drop this body, and ippu illa. Drop means deha abhimana drop. I am not body. I am not this body. I use this body for what purpose? To claim aham brahmasmi. After claiming aham brahmasmi, this body is like a paper mesh. Just I will use it. That's all. I have no abhimana at all. This is our knowledge. This is our jnana. Now we will look into the first shloka. Prayer verse. Sargasthiti pralaya hetu machintya shaktim. సర్గస్థితి ప్రళయ హేతు మచింత శక్తిం విశ్వేశ్వరం విదిత విశ్వమనంత మూర్తిం, విశ్వేశ్వరం విదిత విశ్వమనంత మూర్తిం నిర్ముక్త బంధనమపరా మపార సుఖాంభురాశిం, నిర్ముక్త బంధనమపార సుఖాంభురాశిం శ్రీవల్లభం విమల బోధఘనం నమామి, శ్రీవల్లభం విమల బోధఘనం నమామి. ద ఫస్ట్ ప్రేయర్ వర్స్ హీ ఈస్ అడ్రెస్సింగ్ లార్డ్ విష్ణు. What he says, namami,
ఫస్ట్ ద వెర్బ్ విల్ కమ్ ఫస్ట్ నమ్ ధాతు నమామి మీన్స్ అహం నమామి ఐ సెల్యూట్ నమతి నమత నమంతి నమసి నమత నమథ నమామి నమావహ నమామహ అప్పుడే గ్రామర్ క్లాస్ స్టార్ట్ అయింది నమామి ఐ సెల్యూట్ ఐ సెల్యూట్ హూమ్ హియర్ సెల్యూట్ మీన్స్ నమ్ మీన్స్ టు బెండ్ నమః తే నమస్తే వాట్ వి సే నమకు మీనింగ్ తెలియదు సంస్కృత గ్రామర్ తెలియదు వాట్ వి సే నమస్తే వాట్ డూ మీన్ బై నమస్తే నమ్ ధాతు నమః మీన్స్ ఐ బౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నమ్ మీన్స్ టు బెండ్ తే మీన్స్ టు యూ తే తవ మీన్స్ టు యూ ఐ బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ దట్ ఇస్ కాల్డ్ నమస్తే బట్ వాట్ డూ యూ సే నమస్తే వీ డోంట్ బెండ్ బట్ వీ సే వెర్బల్లీ నమస్తే అది ఎప్పుడు నమస్తే ఆగం చల్లది ఒన్ను పండ్రది ఒన్ను ఇల్లయా నమస్తేలో బెండింగ్ ఈజ్ దేర్ బట్ యువర్ యాక్షన్ ఈజ్ రైజింగ్ ద హెడ్ ఎన్ని నమస్కారం అది తప్పాన నమస్కారం అదనాల నమస్తే అని చెల్లంబోదు ఇప్పుడు చెప్పాను నేను నమామి హియర్ ఈజ్ ఐ సెల్యూట్ యూ ఐ బౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐ బౌ డౌన్ అదే నమస్కారం పడినప్పుడు ఎప్పుమే అండ్ ద నమ మీనింగ్ ఇట్ హ్యాస్ టు బి అప్లైడ్ ఇన్ మై ఎక్స్ప్రెషన్ బాడీ ఎక్స్ప్రెషన్ బాడీ ఎక్స్ప్రెషన్లో ఐ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ నమ నమామి ఐ బౌ డౌన్ హూ ఈస్ హీ శ్రీవల్లభం ఐ బౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ శ్రీవల్లభం టు ద వన్ హూ ఈస్ ద Dear to Shri Lakshmi Devi. Vallabham means dear. Vallabhacharya na na dhrima. Vallabharao. Vallabhai Patel. Vallabhana dear na artha. Dear to whom? Not for all people. For Lakshmi Devi. Who is dear to Shri na Lakshmi? The one who is Dear to Lakshmi Devi is called Shri Vallabha. Tam Shri Vallabham. To such Vishnu, who is the dearest to Lakshmi Devi, that Vallabham Namami. Now is Vishnu Murti's greatness. All work from the first line. శ్రీ శ్రీవల్లభం నమామి అనేది వల్లభం ఈజ్ ఇన్ ద వేర్ ఈజ్ వల్లభం నమామి ఈజ్ ఇన్ ద లాస్ట్ సర్గస్థితి ప్రళయ హేతు మచింత్య శక్తిం విశ్వేశ్వరం విదిత విశ్వమనంతమూర్తిం నిర్ముక్తం బంధనమపార సుఖాంబు రాశిం శ్రీవల్లభం అంగే ఇరుకే ఫోర్త్ లైన్ల ఫస్ట్ వర్డ్ శ్రీవల్లభం నమామి వాట్ టైప్ ఆఫ్ శ్రీవల్లభ వాట్ ఈస్ హిస్ గ్లోరీ గ్రేట్నెస్ అండ్ నౌ ఫస్ట్ లైన్ అగైన్ సర్గస్థితి ప్రళయ హేతు నెంబర్ వన్ ఫస్ట్ అడ్జెక్టివ్ శ్రీవల్లభ లార్డ్ విష్ణు ఈజ్ వన్ హూ ఈజ్ ద కాజ్ ఆఫ్ దిస్ క్రియేషన్ సృష్టి సర్గ మీన్స్ సృష్టి the cause of this creation number 2 adilane sarga then sthiti who is the cause of maintenance sthiti means maintenance sustenance you know what comes next srishti sthiti sarga sthiti pralaya pralaya hetu hetu means cause who is the cause of ప్రళయ డిసల్యూషన్ సర్గస్థితి ప్రళయ హేతు హేతుం హేతు మీన్స్ కాజ్ హేతుం మీన్స్ ద్వితీయ విభక్తి టు సచ్
Lord, who is the cause of this creation, sustenance and destruction? To such Lord, my salutations. I bow down in front of Him. Not only that, Achintya Shaktim. Achintya Shakti means, Shakti means power. Whose power is? Achintya means thinkable. It can comprehend. Which cannot be unfathomable in artham. It cannot be fathomed. No? You cannot think of it. Unfathomable. Achintyam. Chintam anna think pandrathu. Na chintyam, achintyam. Think panna mudiyadathu. I can think, Swamini, Lord Vishnupati, theriyume. Kshirabdhishayana Narayana. Theriyume anna. Andha power pathi solala. His total power unthinkable, unfathomable. Achintya Shakti, Apara Shakti. Next, third one, Vishveshwaram. Vishveshwara means omnipotent. Ishwara means Lord, Master, Lord of what? Vishwam, of this whole universe. Vishveshwaram. Vishveshwaraha. తం విశ్వేశ్వరం అది సో ద్వితీయ ఏకవచనం ఎల్లమే ద్వితీయ ఏకవచనం సర్గస్థితి ప్రళయ హేతు ద్వితీయ ఏకవచనం అచింత్య శక్తిం శక్తి అది ఇకారాంతం తం అన్న శక్తిం అది ద్వితీయ ఏకవచనం విశ్వేశ్వరం విశ్వేశ్వర అకారాంత పుంలింగం విశ్వేశ్వరం అన్న ద్వితీయ ఏకవచనం దెన్ విదిత విశ్వమనంతమూర్తిం విదిత విశ్వమనంతమూర్తి తం విశ్వ విదిత విశ్వమనంతమూర్తిం విదిత మీన్స్ ఆల్ నోవర్ నోవర్ ఆఫ్ వాట్ విశ్వం హోల్ యూనివర్స్ అనంతమూర్తి లిమిట్లెస్ ఫార్మ్స్ ద వన్ హూ హ్యాస్ గాట్ లిమిట్లెస్ ఫార్మ్స్ అండ్ హూ ఈస్ ద నోవర్ ఆఫ్ దిస్ హోల్ క్రియేషన్ సో విదిత విదిత మీన్స్ నోయింగ్ విద్ ధాతు టు నో విదితం విశ్వం అనంతం అంతం అన్న లిమిటెడ్ నా అంతం అనంతం మూర్తి మీన్స్ ఫార్మ్ అనంతమూర్తి మీన్స్ లిమిట్లెస్ ఫార్మ్స్ ఇన్ఫినిట్ ఫార్మ్స్ ద వన్ హూ హ్యాస్ గాట్ లిమిట్లెస్ ఫార్మ్స్ అన్కౌంటబుల్ టు సచ్ లార్డ్ మై సెల్యూటేషన్స్ నెక్స్ట్ నిర్ముక్త బంధనమపార సుఖాంబు రాశిం వన్ సెంటెన్స్ వన్ వర్డ్ ఇల్ల సమాసం ఓకే నిర్ముక్తం బంధన హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్ బంధ మీన్స్ బాండేజ్ నిర్ముక్త మీన్స్ ఫ్రీ ఫ్రమ్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్ బంధనం అపార సుఖాంబు రాశిం అపార మీన్స్ షోర్లెస్ పారం మీన్స్ షోర్ ఎండ్ బౌండరీ అపారం నా పారం అపారం మీన్స్ షోర్లెస్ లిమిట్లెస్ ఎండ్లెస్ అపారం సుఖ అంబురాశిం ద ఓషన్ ఆఫ్ జాయ్ ఓషన్ ఆఫ్ హ్యాపీనెస్ రాశి మీన్స్ వాట్ హీప్ అని అర్థం వెన్ ఎ హ్యూజ్ థింగ్ ఇట్స్ టుగెదర్ ఇట్ ఇస్ కాల్డ్ రాశి Our happiness is pieces. Bhagavan's happiness, joy, santosha, sukha is like that ocean. Ambu means ocean. Ambu rasi means the ocean, like happiness. Ocean has no param, na shore kadiyadu, shoreless. The shore irike swami nanna. Idenna shore, you go to that shore, other shore.
ఇంపాల్వ్డ్. భగవాన్స్ సుఖ ఆనంద స్వరూపం ఈజ్ దట్ మచ్. నిర్ముక్త బంధనం అపార సుఖాంబు రాశిం. వాట్ హూ ఇస్ హీ? శ్రీవల్లభం. విమల బోధగణం, వన్ మోర్ లాస్ట్ అడ్జెక్టివ్. విమల మీన్స్ మలరహితం. విమల, మల మీన్స్ ఇంప్యూరిటీ, మల మీన్స్ ఇంప్యూరిటీ, విమల మీన్స్ ఫ్రీ ఫ్రమ్ ఇంప్యూరిటీ అని అర్థం. ఫ్రీ ఫ్రమ్ ఇంప్యూరిటీ విమల. బోధగణం, బోధ మీన్స్ చైతన్యం. చైతన్యం ఘనం మీన్స్ నాట్ వెయిట్. ఘనమా ఇరుకన్నా వెయిట్ ఇరుకన్నా ఇంక ఘనం. స్వగత భేదరహిత. స్వగత భేదం మీన్స్ దెర్ ఆర్ నో డివిజన్స్ ఇన్ హిమ్సెల్ఫ్. అద ఘనం వన్నెస్, హోమోజినస్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ ఇన్ హిమ్సెల్ఫ్. ఘన సో జగత్కారణం హెస్ రివీల్డ్. జగత్కారణం ఇస్ కాల్డ్ తటస్థ లక్షణం. భగవాన్ ఈజ్ ది కాజ్ ఆఫ్ దిస్ యూనివర్స్. వాట్ ఈస్ ద లక్షణం ఆఫ్ భగవాన్ శ్రీవల్లభ? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ భగవాన్ శ్రీవల్లభ? అన్నా హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఇట్ ఈస్ వన్ లక్షణం. వాట్ టైప్ ఆఫ్ లక్షణం? అన్న తటస్థ లక్షణం. బై షోయింగ్ దిస్ క్రియేషన్, హూ ఈస్ గాడ్? గాడ్ ఈజ్ వన్ హూ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. దిస్ ఈస్ కాల్డ్ తటస్థం. ఇన్ ద ఉలహ తటస్థమా వెచ్చండి అంత భగవాన్ కామిక్కరదు. భగవాన్ ఎంగిరికారు ఇంత ఉలహం ఉండు పండిటారు అవరు భగవాన్. ఇదిదా తటస్థ లక్షణమా అరైవింగ్ ఎట్ భగవాన్. స్వరూపం ఇస్ బోధ, చైతన్యం, కాన్షియస్నెస్. ఇది స్వరూప లక్షణం, ఒరిజినల్ నేచర్ ఆఫ్ లార్డ్. వాట్ ఆర్ ఆల్ కరోలరీస్ యూ హ్యావ్ టు డిరైవ్? సర్గ, స్థితి, ప్రళయ, ఆల్ ఈస్ గివెన్. విశ్వేశ్వరం, భగవాన్ అలోన్ ఈజ్ ఉపాదాన కారణం, నిమిత్త కారణం. ఇంటెలిజెంట్ కాజ్ ఆల్సో భగవాన్ అలోన్. మెటీరియల్ కాజ్ ఆల్సో భగవాన్ అలోన్. గోల్డ్ స్మిత్ బ్రింగ్ ఆర్నమెంట్స్ ఫ్రమ్ గోల్డ్, కార్పెంటర్ బ్రింగ్ ఫర్నిచర్ ఫ్రమ్ ద వుడ్, వీవర్ బ్రింగ్స్ ద క్లాత్ ఫ్రమ్ ద ఫైబర్, భగవాన్ బ్రింగ్స్ ద వరల్డ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. అది పురియను. భగవాన్ బ్రింగ్స్ హిమ్సెల్ఫ్. భగవాన్ అలోని సృష్టి కారణం, స్థితి కారణం, లయ కారణం. మీన్స్ భగవాన్ అలోన్ ఈజ్ మెటీరియల్ కాజ్, భగవాన్ అలోన్ ఈజ్ ఇంటెలిజెంట్ కాజ్. గోల్డ్ స్మిత్ అవరేదా, గోల్డు అవరేదా, కార్పెంటర్ అవరేదా, వుడ్డు అవరేదా. సో ఇన్ ఔటర్ దట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్. జనరల్ రూల్ ఇస్ వాట్? The creator, the knower of that object must be different. Carpenter is different, wood is different, material is different. It is general rule, ustsarga. But in the case of Bhagavan, don't apply this rule. It is general rule, there is apavada. You cannot apply this law. Bhagavan is the creator, intelligent cause to create. Bhagavan himself is the material cause. యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ. ఆల్ దీస్ కరోలరీస్ యు హావ్ టు డిరైవ్ మోర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.